హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. ఈరోజు నా ఛానల్లో మీరు చూడబోయే వీడియో వచ్చేసి మీ అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది. సేమ్ అండి, ఏదైతే మీరు థంబ్నైల్లో చూసారో అదే అనేది నేను షూటింగ్ లొకేషన్స్ మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్తున్నామంటే కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనకి మాదాపూర్లో ఇక్కడ ఒక పెద్ద హోటల్లో కొన్ని కొన్ని సీన్స్ అనేవి తీశారు. అలాగే సాఫ్ట్వేర్ ఏదైతే సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ కూడా షూటింగ్ తీయడం జరిగింది. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 నియర్ టు 6 o'clock లోపల అనమాట. సో నేను షూటింగ్ లొకేషన్కి వెళ్తున్నాను. సో మీకు అందరికీ నీట్గా కనిపించాలని చెప్పి, రియల్గా ఉండాలని చెప్పేసి, డిస్టర్బెన్స్ కూడా ఉంటే బెటర్ అని పెట్టేసి, మీకు ట్రాఫిక్ సౌండ్స్ కూడా లైట్గా వినిపించడానికి సౌండ్స్ వదిలేశాను. సో నేనైతే వెళ్తున్నాను. సో సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇక్కడ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. నేను కొంచెం సేఫ్టీ చూసుకుని, అంటే ఇక్కడ మీకు నా వెనకాల ఎవరు లేరు, సింగిల్గా వెళ్తున్నాను కాబట్టి లొకేషన్ చూపిద్దామని చెప్పేసి ట్రై చేయడం జరిగిందనమాట. ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, కానిస్టేబుల్స్ ఉంటారు, కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ చాలా ర్యాష్ డ్రైవింగ్స్ ఎక్కువ అనమాట. సో అందుకనే మనం కేర్గా ఉండాలి. సో ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కాబట్టి సైడ్ నుంచి నేను మెల్లగా వెళ్తూ షూట్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా. సో ఇదంతా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, అందరూ ఇక్కడ లోకల్గా తిరిగే వాళ్ళకైతే ఎప్పుడూ రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటారు. సో కొంత దూరం ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి. సో దూర ప్రాంతాల నుంచి యూట్యూబ్ ఛానల్లోని లేదంటే మూవీస్లోని చూసిన వాళ్ళకి అరే కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది, రెగ్యులర్గా చూసేవాళ్ళు అనేది చూడకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఈ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మొత్తం అన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఇంతకీ మీకు చెప్పే షూటింగ్ ఏంటంటే, షూటింగ్ లొకేషన్ వచ్చేసి మాది మాదాపూర్ దగ్గర. ఇది గాడ్సే మూవీ అనమాట. గాడ్సే మూవీ వచ్చేసి షూటింగ్ ఇది యాక్చువల్లీ ఒక 1 year పైన అయిందనమాట షూటింగ్ స్టార్ట్ చేసి అక్కడ వర్కింగ్ జరుగుతూ ఉండగా. సో లాస్ట్ ఇయర్ మేము చేసింది ఈ 22 జూలైకి మూవీ అనేది రిలీజ్ అయింది. సో అప్పుడు నేను ఒక 15 days అనేది షెడ్యూల్ చేయడం జరిగిందనమాట. ఈ 15 days రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నట్టే అనిపించేది, షూటింగ్ అనిపించేది కాదనమాట. అందరూ చాలా క్లోజ్గా అయిపోయారు, మొత్తం డైరెక్టర్స్ కానీ లేదంటే ఇంకా కో యాక్టర్స్ కానీ చాలా సరదాగా ఫన్నీగా ఉండేది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతే 8 o'clock అలా షూటింగ్ స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం లంచ్ బ్రేక్, మళ్ళీ 6 o'clock వరకు షూటింగ్. ఇంక ఇదే సరిపోయేది అనమాట. సో దారి మధ్యలో మనకి ఇక్కడ ఏంటంటే ఐకే కనపడుతుంది, వెళ్దాము. అక్కడ కూడా లొకేషన్ మొత్తం వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ బయట నుంచి చూడటమే కానీ లోపలికి వెళ్ళడం అంటే కుదరలేదనమాట. ఎస్పెషల్లీ దానికోసం వెళ్ళాలంటే కుదిరేది కాదు. సో చాలాసార్లు ఇక్కడి నుంచే వెళ్ళేవాడిని, ఐకే జస్ట్ అక్కడే ఆగి చూసేవాడిని, కానీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ టైం సరిపోయేది కాదు. ఏదో షూటింగ్ ఏదో ఒక వర్క్ బిజీ అయిపోయేది అనమాట. సో ఈసారి కంపల్సరీ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు వీలవుతుందో తెలియదు, కానీ ఐకే కోసం కూడా ఒక వీడియో అనేది పెట్టాలనుకుంటున్నాను. సో కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఇక్కడ మీకు ఫర్నిచర్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్ అనేవి ఉంటాయి, చెక్ చేయండి మీరు కూడా ఐకేలో. అండ్ మనం ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు ఏదైతే పెద్ద పెద్ద గ్లాసెస్ తోటి మీకు కనిపిస్తుందో ఇదేనండి. ఇప్పుడు మనం షూటింగ్ జరిగే లొకేషన్ వచ్చేసి ఈ బిల్డింగ్లోనే ఒక 15 days షెడ్యూల్ ఒకటి, ఆ తర్వాత మళ్ళీ 15 days షెడ్యూల్ ఒకటి జరిగింది. ఇదంతా కూడా మనకి మాదాపూర్ గచ్చిబౌలి ఆ సైడ్లో ఉంటుందన్నమాట. చూసారు కదా, కింద నుంచి చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. మేము టాప్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాము. టాప్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాకు షూటింగ్ అనమాట. అక్కడ షూటింగ్ జరిగేది డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. అక్కడ జరిగిన వీడియోస్ కూడా నేను ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే మాత్రం వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి, అలాగే నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి. సో మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. అసలు సీన్స్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాం. సో వచ్చేసామండి మనం. అయితే ఇక్కడ లిఫ్ట్ నుంచి లోపలికి వచ్చేసాం. ఆ ఎంట్రీ మొత్తం తీయాలంటే సెక్యూరిటీ గార్డ్స్ అనేది మనకి
పర్మిషన్ ఇవ్వలేదు. సో అది మేము తీయలేకపోయామన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 6:00కి ఇంకా ఎవరు రెడీ అవ్వలేదు. అప్పుడు ఎవరు రారు కాబట్టి, కెమెరామెన్స్ కానీ ఎవరు రారు కాబట్టి, ఫ్రీగా ఉంది కాబట్టి నేను తీసుకుంటూ వచ్చాను. ఇది నేను వెళ్తుంటే ఎలా అనిపించిందంటే, మల్లీశ్వరి మూవీ ఉంటుంది కదా, వెంకటేష్ గారు లంచ్ ఎటు వెళ్ళాలి అంటే బ్రహ్మానందం గారు తీసుకెళ్తూ ఉంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. ఎంత దూరం వెళ్ళినా వెళ్తూనే ఉన్నాం కానీ మా ప్లేస్ అనేది రావట్లేదు. ఫస్ట్ 2 రోజులు ఒకరు కూడా వెళ్ళేవాడిని అన్నమాట. మళ్ళీ నేను సింగిల్గా వెళ్దామని ట్రై చేస్తే మాత్రం నాకు దారి తెలిసేది కాదు. సో చాలా అంటే చాలా రౌండ్స్ ఉన్నాయన్నమాట. ఎటు వెళ్తున్నాం అనేది కూడా తెలిసేది కాదు. లిఫ్ట్లో వెళ్తే ఇంకా కన్ఫ్యూజను. నేను అక్కడ ఏవైతే కొన్ని ఉంటాయి కదా మనకి గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తుల ప్రకారం వెళ్ళేవాడిని అన్నమాట. ఒకసారి అయితే మెయిన్ మరీ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాను, -4 or 5లోకి వెళ్ళిపోయాను ఆ లిఫ్ట్ వల్ల. సో అందుకని చెప్పేసి ఎవరైనా కూడా ఉంటేనే వాళ్ళతో వెళ్ళడం జరిగేది. ఇక్కడంతా కూడా ఇప్పుడు మన ప్లేస్కి వచ్చేసాం. ఇదంతా షూటింగ్ లొకేషన్ అన్నమాట. డ్రెస్సింగ్ సంబంధించి కానీ అదే డ్రెస్సింగ్స్ అంటే కాస్ట్యూమ్స్, యాక్టర్స్ ఉంటారు కదా యాక్టర్స్ సంబంధించి కాస్ట్యూమ్స్ అవి ఉంటాయి, మేకప్ ఇవన్నీ సపరేట్ సపరేట్ అన్నమాట. సో ఇక్కడ ఒక రూమ్ అనేది మనకి ఒక ఎల్సీడీస్ టీవీస్ మానిటర్స్ మొత్తం ఇవన్నీ పెట్టి డెకరేట్ చేశారు. అక్కడ ఎక్కువ సీన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే ఫ్రీ టైంలో స్నాక్స్ కానీ టీ బ్రేక్ కానీ ఆ టైంలో ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాం అన్నమాట. నేను చెప్పాను కదా పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడమని చెప్పేసి. సో పైనుంచి వ్యూ ఇదన్నమాట మనకి. ఇది టాప్లోకి వెళ్ళలేదు, జస్ట్ 4th floor or 5th floor. ఆ 4th floor కో 5th floor కో కింద వెళ్ళే రోడ్ కానీ ఆ బ్రిడ్జ్ కానీ చాలా డౌన్లో కనిపించేది అన్నమాట. నిజంగా ఒకసారిగా చూస్తే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. సో అంత భయంకరంగా ఉంది. అది కూడా సేఫ్టీ అనేది అంత స్ట్రాంగ్గా లేదు, గ్లాసెస్ అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీంట్లో వచ్చేసి కొన్ని పిక్స్ అనేవి చూపిస్తాను చూడండి. ఇందులో నేను క్యారెక్టర్ ఏంటంటే ఐపీఎస్ క్యారెక్టర్ ఒక రోల్ చేశాను. సేమ్ అందులోనే సీక్రెట్ ఆఫీసర్స్ అన్నమాట, అంటే నావిగేషన్స్ కానీ లొకేషన్స్ కానీ ట్రేస్ చేయడం అన్నమాట. సో వెంటనే వెంటనే ఇమ్మీడియట్గా డ్రెస్ అనేది చేంజ్ చేసి నన్ను పెట్టడం జరిగిందనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా. అండ్ ఇక్కడ మనకు కనిపించే ఒక సార్, ఈయన ఏంటంటే రియల్ ఎస్పీ అన్నమాట. ఆయన తెలంగాణకి సంబంధించి సార్ అయితే రియల్గా ఎస్పీ గారే. సో ఏదైనా మూవీలో రియల్గా ఎస్పీ గారు కావాలంటే ఆయన వస్తూ ఉంటారన్నమాట, బాగా మాట్లాడతారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్గా యాక్టర్సే. ఇక్కడ ఏదైతే మనకి హీరోయిన్ ఉంటుందో ఆమె ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే మర్డర్స్ జరుగుతూ ఉంటాయి కదా, హీరో అక్కడి నుంచి డీల్ చేస్తూ ఉంటారన్నమాట. సత్యదేవ్ గారితో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉంటారు వీడియో కాల్లో. సో ఆ లొకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడే అన్నమాట. చూస్తున్నారు కదా మీరు గాడ్సే మూవీ చూడకపోతే కనుక, చూస్తే మీకు అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇదంతా కూడా మనకి ఇక్కడ మీరు మూవీలో చూసినట్టు అనేది ఉండదు. ఇవన్నీ కూడా ఓన్లీ గ్రీన్ మ్యాట్స్ పెడతారు. గ్రీన్ మ్యాట్స్ పెట్టి పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే పెట్టడం జరుగుద్ది. సో ఇవన్నీ కూడా మ్యూజిక్స్కి సంబంధించి ఒక కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే మీకు ట్రేస్ అవుట్ చేసేయడం ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ లాంగ్ లుక్లో చూసుకుంటే బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు, నా బ్యాక్ సైడ్ నా రైట్ సైడ్ ఉంటారనమాట. అలాగే ఎస్పీ గారు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ మనకి నేను షూట్ మోడ్లో ఉన్నప్పుడు తీసిన పిక్స్ అన్నమాట ఇవి. పక్కన డైరెక్టర్ ఎస్పీ గారికి ఏం చేయాలనేది ఇంట్రడక్షన్స్ చెప్తూ ఉన్నారు. అలాగే పక్కన చిన్న రెస్టారెంట్ ఉండదు అన్నమాట, దానికి సంబంధించి ఫ్రీ టైంలో మేము వాటి వెళ్ళి అక్కడ స్నాక్స్ అవి తినేసి వచ్చేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే నేను టీమ్ లీడర్ అనమాట, టీమ్ లీడర్కి సంబంధించి అక్కడ మా వాళ్ళని చూసుకోవడానికి అక్కడ చెప్తూ ఉంటుందన్నమాట అది సీన్. అది ఇది ఫ్రీ టైంలో వచ్చేసి మనకి గ్యాలరీలో వచ్చేసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఈవినింగ్ టైంలో. చాలా చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది అనిపించేది. 15 డేస్ కూడా అసలు వర్క్ చేసినట్టు అనిపించేది కాదు. ఇంకా అందరూ యాక్టర్స్ రావడం, పృథ్వీ గారు కానీ లేదంటే తనకిల్ల భరణి గారు కానీ వీళ్ళందరూ వస్తూ ఉంటారన్నమాట. ఇదంతా కూడా మనకి మీరు మూవీలో చూస్తే అర్థమైపోతుంది సెట్టింగ్స్ ఏంటి అనేది. సో ఇక్కడ మేము బ్రేక్ టైం అన్నమాట, లంచ్ బ్రేక్. అండ్ గాడ్సే మూవీ మీరు చూస్తే కనుక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇది గాడ్సే మూవీ, ఇది హిందూ పేపర్లో వచ్చిందన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్తో నేను దిగిన పిక్ అన్నమాట.
తనకి తెలుగు వచ్చేది కాదు, సో మేము ఏదన్నా డౌట్స్ అడిగితే తెలుగులో చెప్పేవాళ్ళం. అలాగే మేము కూడా కన్నడ కానీ మలయాళం కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగితే ఆమె చెప్తూ ఉండేది. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, మంచి యాక్టర్ అన్నమాట. అండ్ ఇప్పుడు తిను వచ్చింది కదా, తిను ఏంటంటే ఒక వ్యాన్లో ఒక మ్యాప్ లొకేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ఒక జెంట్స్ అండ్ ఒక లేడీ. ఈ సార్ వచ్చేసి మనకి చాలా తెలుగు అలాగే ఎక్కువ తమిళ్లో మనం చూస్తూ ఉంటాం. మనకి సూర్య గారి మూవీస్లో కానీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు, మంచి రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అన్నమాట. చాలా హైట్ ఆయన. ఇది వచ్చేసి చిన్న షార్ట్స్ అనేవి మేము తీసుకోవడం జరిగింది. సరదాగా ఫ్రెండ్స్ అందరితో కలిపి షార్ట్స్ అనేవి కొన్ని తీసుకున్నాను. సో ఇంకా ఈ మూవీకి సంబంధించి కొన్ని షార్ట్స్ వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరికి తెలియకపోతే ప్రిన్స్ రమేష్ 2959 అని మీరు సెర్చ్ చేస్తే నాది వస్తుంది. అందులో కూడా మీరు ఫాలో అవ్వండి. మీ డౌట్స్ ఏమన్నా కూడా నేను అందులో కూడా రిప్లై ఇస్తూ ఉంటాను అన్నమాట. సో ఇదేంటంటే వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి 360 degrees నేను వీడియో పెట్టేసి మొత్తం సరౌండింగ్ అంతా చూపిస్తూ ఉన్నానమాట, ఫ్రంట్ క్యామ్ తోటి కెమెరా. సో అది అది లుకింగ్ వచ్చేసి ఎలా ఉంటుందా అని చెప్పేసి మొత్తం వీడియో తీస్తూ కూర్చున్నాను. అది వీల్ చైర్లో కూర్చుని మొత్తం సరౌండింగ్ అంతా తిరుగుతూ కూర్చుని మీకు వీడియో లొకేషన్ ఎలా ఉందో అని చెప్పేసి, వ్యూ చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసిన వీడియో అది, చిన్న బిట్స్ అవి. ఇక్కడ ఏంటంటే కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత టైం పడుతుంది అనుకుంటే నేను ఏదో చేయబోయి ఏదో చేసేసాను, అందుకే ఏం చేశానో నాకే తెలియలేదు. ఆ చిన్న బిట్ అనేది మీకు పెట్టాను అన్నమాట. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి ప్రిన్స్ రమేష్ 2959. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.